తమచేత బలవంతంగా భిక్షాటన సెక్స్ వర్కింగ్ చేయిస్తున్న సాటి ట్రాన్స్జెండర్స్ నుంచి విడిపోయి తమ ఇళ్లకు తాము వెళ్లి బతుకుతామంటే ఒప్పుకోకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని నెల్లూరుకి చెందిన కొందరు ట్రాన్స్జెండర్స్ వాపోయారు. ఇదే అంశంపై వారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేసి తమ గోడు పోలీసు అధికారులకు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్జెండర్స్ ముసుగులో కొందరు రౌడీయిజం గూండాయిజం చేస్తున్నారని తమను చెప్పిన మాట వినలేదన్న నిపంతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ట్రాన్స్జెండర్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని వారు కోరారు. నెల్లూరు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు వయ్యాల నిశశ్రి. మేము కొంతకాలంగా కార్తీక్ అలియాస్ సుదీప్ అలియాస్ హాసిని అలియాస్ సౌమ్య అలియాస్ పూజిత అలాగే యేసుబాబు అలియాస్ రవిత్రిని అలే అనే ట్రాన్స్జెండర్స్ దగ్గర మేము నివసించేటోళ్ళము. వాళ్ళు మమ్మల్ని రోజు బెగ్గింగ్ పంపించేట వాళ్ళు, అలాగే సెక్స్ వర్క్ చేసి మేము చేయమన్నా సరే మమ్మల్ని దౌర్జన్యంగా సెక్స్ వర్క్లు చేపించేవాళ్ళు, అలాగే దొంగతనాలు కూడా పంపించేవాళ్ళు. మేము చేయము అనే తరుణంలో మేము నచ్చదు ఇట్లా మేము చేయము, మా పేరెంట్స్ దగ్గరికి మేము వెళ్తాము అన్న తరుణంలో మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. నాకైతే నా మొహం మీద ఉచ్చబోసి చిత్రహింసలు పెట్టి నన్ను కర్రలతో కొట్టి బాధించారు. అలాగే మాతోటి ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది ఆమె దగ్గర చిత్రహింసలు అనుభవించి చాలామంది వెళ్ళిపోయారు. ఆవిడ ఇది రాయలసీమ అంటుంది. నెల్లూరు రాయలసీమ ఎందుకు అవుతుంది? నెల్లూరులో ఉన్న ట్రాన్స్జెండర్స్ వరకు ఇక్కడ నివసిస్తున్నారు. ఏదైనా గొడవ అయిందనుకోండి బయట జిల్లా నుంచి ట్రాన్స్జెండర్స్ ఎందుకు వస్తున్నారు? ఇది నెల్లూరా లేక ఆంధ్రానా లేక రాయలసీమన మేము అదొకటి అడుగుతున్నాము. అలాగే మాకు ఆమె నుంచి ప్రాణరక్షణ చాలా కావాలండి, ఎందుకంటే ఆమె వల్ల మాకు ప్రాణహాని చాలా ఉంది, మాకు మా కుటుంబ సభ్యులకి చాలా ప్రాణహాని ఉంది హాసిని వర్గం వల్ల. అలాగే హాసిని కూడా చాలా దందాలు రౌడీయిజం గూండాయిజం దొంగతనాలు చాలా ఉన్నాయి. మన నెల్లూరు రూరల్ టౌన్లో చూసుకుంటే హాసిని పలకబట్టుకొని దొంగ అని కూడా ఉందండి. అలాగే తిరుపతిలో చూసామనుకోండి, తిరుపతి ఈస్ట్లో అలాగే తిరుపతి టౌన్లో వజ్రాలు దొంగతనం చేసింది, ఇప్పటికీ అలాగే కేసులు నడుస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కర్ణాటక నుంచి ఇట్లా కాకినాడ వరకు చాలా వరకు హాసిని మీద కేసులు ఉన్నాయి. ఎందుకు పోలీసు వాళ్ళు హాసిని అంత ఇదిగా వదిలేస్తున్నారు? అంటే పోలీసులకి ఏమైనా లంచం ఇస్తుందా హాసిని? ఏమన్నా మేము పోలీస్ స్టేషన్ పోయి కేసు ఇస్తామంటే నేను పోలీసు వాళ్ళనే కొనేస్తానంటుంది. గోమతి స్కూల్ దగ్గర పెద్ద అపార్ట్మెంట్ కట్టింది. మా ట్రాన్స్జెండర్స్లో ఎవరైనా సరే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? మరి ట్రాన్స్జెండర్ హాసినికి ఇంత డబ్బు ఇంత బంగారం యా నుంచి వస్తుంది? బంగారు పోడజల యా నుంచి వచ్చింది? అంతంత కేజీ కేజీల బంగారం ఎక్కడి నుంచి సంపాదించింది? ట్రాన్స్జెండర్స్ చిత్రహింసలు పెడుతుంది ట్రాన్స్జెండర్ హాసిని. మాకు చాలా బాధాకరంగా ఉంది హాసిని వల్ల. మా కమ్యూనిటీ చాలా బాధలు పడుతుంది నెల్లూరు ట్రాన్స్జెండర్స్ వల్ల. మేము ఆమె నుంచి పక్కకు వచ్చిన దానికి మమ్మల్ని చంపేస్తామని మమ్మల్ని బెదిరిస్తుంది. మా అక్కడ కాల్ రికార్డింగ్స్ విత్ ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. పిల్లల్ని ఎట్లా కొట్టింది, ఎట్లా చిత్రహింసలు పెట్టిందని. మేము అసలు రుసుము ఎందుకు చెల్లించాలి మీకు? అంటే మీరు మమ్మల్ని కన్నారా? మా బతుకు తెరువు బాగలేక మాకు దేవుడి ప్రభావం, మాకు మా హార్మోన్స్ ప్రాబ్లం, మన అందరం ట్రాన్స్జెండర్స్ అయ్యాం. మీరు అయ్యారు, మేము అయ్యాం. మేము కాదనట్లేదు. మేము మీకు ఎందుకు సంపాదించి ఇవ్వాలి? రోజుకి 5-6 వేలు మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? మీలాగా మేము దొంగతనాలు బొమ్మంటారా? రైళ్ళు ఎక్కి జోబీలు కత్తిరించేసి చైన్లు లాగేసుకొని దొంగతనాలు చేయమంటారా? చెప్పండి. మేము అడుగుతుంది నిన్నే హాసిని, మాకు మీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకొక్కటే కాదు, మా తోట ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది పారిపోయారు కూడా. జాహ్నవికి గుండె కొట్టారు, సుశీలాని చిత్రహింసలు పెట్టారు, ప్రశాంతినైతే రూపులేఖలు లేకుండా చేసి కాల్చి పంపించేశారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకేమైనా ఇదేమైనా రాసి ఇచ్చేశారా నీకు నీ వర్గానికి? చెప్పండి, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీకు ఎందుకు మీ మీద పోలీసు వారు చర్యలు తీసుకోవట్లేదు? మేము ఒకవేళ కేసు ఇచ్చినా సరే తీసుకుంటాంలేమా అన్నారు. మాకు ఇందుకు చాలా మనసు బాధ అయ్యి మొన్న రీసెంట్లీ ఒక 10 రోజుల క్రితం కూడా మాకు ఫోన్లు చేసి బెదిరించారు. నీ భయంకి మేము ఉన్న ఊరు వదులుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఒక ఊర్లో బతకాల్సిన అవసరం మాకేంటి? మా ఊర్లో మేము బిందాస్గా మేము బతుక్కుంటాము. నువ్వు దొంగతనాలు దౌర్జన్యాలు చేస్తున్నావు, నేను తిరుపతి నుంచి కొట్టి పంపించారు ఆ రోజులు మర్చిపోవద్దు. నువ్వు ఇక్కడికి వచ్చి బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఎట్లా కడుతున్నావు? 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కోట్లు కోట్లు ఆస్తి బంగారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా దొంగతనాలు కబ్జాలు సెటిల్మెంట్లు ఇలా చేసి నువ్వు సంపాదించిన డబ్బుతో మా మీద ఇట్లా పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అందుకనే మేము ఈరోజు ఎస్పీ సార్ని కలవడానికి వచ్చాము. సార్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, మాకు తగిన న్యాయం చేస్తారని ఎస్పీ సార్ని అలాగే మీడియా మిత్రులందరూ కోరుకుంటున్నాను. నమస్కారం. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.